ఒక ఊరిలో సోమయ్య రామలక్ష్మి అనే రెక్కాడితే గాని డొక్కాడని పేద దంపతులు ఉండేవారు. వీరికి ఒక్కడే కుమారుడు, పేరు గోపయ్య. వీరు ముగ్గురు పొద్దున్నే లేచి ఆ ఊరికి దగ్గరలోనే ఉన్న అడవికి వెళ్లి మోదుగాకులు కోసుకువచ్చి వాటితో చక్కటి ఇస్తరాకులు కుట్టి అవి కట్టలుగా కట్టి నెత్తి మీద పెట్టుకుని చుట్టుపక్కల ఉన్న ఊళ్లలో సాయంత్రం వరకు అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తమ జీవనం సాగించేవారు. అయితే కొడుకు గోపయ్యను చదివించలేకపోయానే అని తండ్రి సోమయ్య ఎల్లప్పుడూ బాధపడుతుండేవాడు. ఏమేవ్ గుడిసెకు తడికడ్డం పెట్టావా? నిన్న ఏం జరిగిందో చూశావుగా. మనం అడవి నుంచి వచ్చేసరికి కోతులు గుడిసెల దూరి బువ్వగన్న ఎత్తుకుపోయాయి. అరే గోపయ్య, గొడ్డలు తీసుకున్నావా? అట్లనే గోని పట్టా కూడా తీసుకునిరా. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉందయ్యా. చదువుకొని గొప్పగా బతకాల్సిన వాడివి. ఈ పేదోడి కడుపున పుట్టిన పాపానికి వేలు ముద్రగాడు అయితివి. భవిష్యత్తు లేకుండా పోయే అంత నా కర్మ. పదండి, మాయదారి పొద్దు అప్పుడే ఎంత ఎత్తుకొచ్చిందో చూడండి. మామా, మనకి మంచి గిరాకీ వచ్చింది. నిన్న నేను పోయిన ఒక ఊళ్ళకి ఇస్తరాకులు అమ్ముతుంటే మాటల వల్ల బంధువుల ఇంట్లో వచ్చే వారం ఏదో వేడుక ఉందట. పాతిక కట్టలు కావాలట. అందుకని ఈరోజు అడవిలో ఇంకా ఎక్కువ ఆకులు కొయ్యాలి, లేకపోతే విస్తరాకులు సరిపోవు మామా. అలాగా? భలే మంచి మాట చెప్పావే. అలాగే కొందాంలేవే. ఇలాంటి గిరాకులు రోజు ఉంటే బాగుండు. కొద్ది గొప్ప డబ్బు పొదుపు చేయొచ్చు. అవి మన గోపయ్య భవిష్యత్తుకు కొంచెమైనా ఉపయోగపడేవి. అదే వాడు చదువుకొని ఉంటే ఇలా విస్తరాకులు అమ్ముకోవాల్సి వచ్చేదా? అంతా విధిరాత. ఏం చేస్తాం? అవునయ్యా, మన గోపయ్య చదువుకుని గొప్ప కలెక్టరేటు అయితే వాటి జీవితం గొప్పగా ఉండేది. మనం కూడా ఇలా అడవుల చుట్టూ ఊళ్ళ చుట్టూ తిరగకుండా ఇంటి పట్టున ఉండేవాళ్ళం. అంతా మన కర్మ. అయ్యా, నిన్ను ఒకటి అడగనా? నేను చదువుకోలేదు, గొప్పవాడిని కాలేదు అంటూ ఇప్పుడు ఇంతగా బాధపడుతున్నారు. అలాంటప్పుడు మరి నన్నెందుకు చదివేలేదయ్యా? నాకు కూడా విస్తరాకులు అమ్మేటప్పుడు పుస్తకాల సంచి భుజాల పెట్టుకుని బళ్ళోకి వెళ్తున్న వాళ్ళని చూసినప్పుడల్లా నేను కూడా వాళ్ళ ఎందుకు బడికి పోలేదని బాధ కలుగుతుందయ్యా. ఒరే నాయన గోపయ్య, నిన్ను చదివించాలని నాకు బాగా కోరికగా ఉండేదిరా. నీ చిన్నప్పుడు నిన్ను తీసుకొని పక్క ఊర్లో ఉన్న పాఠశాల నడిపే పండితుడి చుట్టూ ఎన్నో సార్లు తిరిగానురా. నా బిడ్డను బడిలో చేర్చుకోండి బాబు అని ఎంతో వేడుకున్నానురా. దానికి ఆ పండితుడు ఏమన్నాడో తెలుసా? ఒరే సోమయ్య, మీరంతా కూలినాలు చేసుకునే వాళ్ళురా. ఇలా కూటి గతి లేక పొట్ట తెప్పల కోసం కూలి పని చేసుకుని బతికే వాళ్ల పిల్లలకు చదువు అబ్బదురా. అయినా తింటానికి తిండి లేనోడివి, మీకెందుకురా చదువులు అని హేళన చేశాడురా. అందుకని ఎంతో బాధపడి నా పేదరికాన్ని తలుచుకొని కుమిలిపోయి నిన్ను చదివించలేకపోయానురా. నాయనా, నన్ను క్షమించరా గోపయ్య. అలా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో తన కొడుకు చదువుకోకపోవటం తన చేతకాని తనం తలచుకుని తండ్రి సోమయ్య బాధపడుతుండేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. కొంతకాలం అయ్యేసరికి ఉన్నట్టుండి తండ్రి ఏదో తెలియని జబ్బున పడ్డాడు. వైద్యుడికి చూపించే స్తోమత లేక భార్య కొడుకు తమకు తెలిసిన ఆకుపసరు తెచ్చిపోశారు. అయినా కోలుకోలేదు. భర్తకు ఏమవుతుందోనని భార్య కూడా దిగులు పడి ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు కుటుంబ పోషణ భారం గోపయ్య మీద పడింది. రోజూ ఒక్కడే అడవికి పోయి ఆకులు తీసుకువచ్చి ఇస్తరాకులు కుట్టి ఊళ్ళలో తిరిగి అమ్ముతున్నాడు. క్రమంగా సోమయ్య ఆరోగ్యం మరింత విషమించింది. నాయనా గోపయ్య, నేనెప్పుడు కన్నుమూస్తానో అని, అసలే చదువులేని నీ భవిష్యత్తు ఏమవుతుందోనని చాలా ఆందోళనగా ఉందిరా. నాయనా, ఒకసారి ఇలా దగ్గరకురా. ఎంతో కాలంగా మీ అమ్మకు నీకు తెలియకుండా రహస్యంగా ఉంచిన ఒక ముఖ్య విషయం ఇప్పుడు నీకు చెబుతాన్రా. వెళ్లి మన ఇంట్లో పాత పెట్టే అడుగులో ఉన్న ఒక మూట తీసి రపో. వెళ్ళు నాయనా.
సొంత భార్యనైనా తనకు కూడా తెలియకుండా పెట్టెలో ఏమీ దాచాడా అని బహుశా డబ్బు దాచాడేమోనని భార్య ఆత్రుతతో ఎదురు చూస్తుంది. ఇంతలో కొడుకు వెళ్ళి పెట్టెలో అడుగున గుడ్డ చుట్టు తాళ్ళతో కట్టి ఉన్న దానిని తండ్రి వద్దకు తీసుకువచ్చాడు. నాయనా గోపయ్య, ఈ కత్తిని చూసావా? ఇది సామాన్యమైనది కాదు నాయనా, ఎన్నో మహిమలు కలిగిన కత్తిది. ఒకసారి నేను ఒక్కడే మోదుగాకులు తేవడానికి అడవికి వెళ్ళాను. ఉన్నట్టుండి అడవిలో దూరంగా ఒక మనిషి మూలుగు వినిపించి అటువైపు వెళ్ళాన్రా. అక్కడ ఒక స్వామునోరు పడిపోయి ఉన్నాడు, బాధతో మూలుగుతున్నాడు. నేను వెంటనే రెండు చేతులతో పట్టిలేపి ఒక చెట్టు కింద కూర్చోబెట్టి పక్కనే ఉన్న వాగులో నీళ్లు తెచ్చి ఆయన దాహం తీర్చి ఆయన కాళ్ళు పట్టాన్రా. కొంతసేపటికి మామూలు మనిషైన ఆ స్వామునోరు, నాయన సోమయ్య, ఏమిటలా చూస్తున్నావు? ఎంతో మహత్తు కలిగిన స్వామునోరు దిక్కులేక రోదించడం ఏమిటని చూస్తున్నావా? అంత కర్మానుసారం జరుగుతుంది నాయన. ఎప్పుడో నాకు తెలియక ఏదో తప్పు చేసి ఉంటాను. ఆ కర్మ నన్ను వెంటాడి వెంటాడి ఈ రోజు నన్ను అలా కింద పడేలా చేసింది. కర్మకు అందరూ సమానమే నాయన. ఏది ఏమైనా నువ్వు సమయానికి వచ్చి నన్ను కాపాడి నాకు స్వాంతన కలిగించావు. ఇందుకు గాను నేను ఎంతో సంతోషించి నీకు బహుమానాన్ని ఇస్తున్నాను. నాయనా, ఈ కత్తిని చూసావా? ఇది సామాన్యమైనది కాదు. నా మంత్ర బలంతో ఎన్నో మహిమలు కలిగిన కత్తి ఇది. నీ సేవకు మెచ్చి ఈ మహిమలు గల కత్తిని నీకిస్తున్నాను, తీసుకో నాయన. స్వాములూరు, మీరెంతో గొప్పవాళ్ళు. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీరేవో సాధువులు, ఎన్నో కఠిన నియమాలతో ఉంటారు. అలాంటి మీ దగ్గర కత్తి ఎందుకున్నట్టు, అందులోనూ సగం విరిగిన కత్తి ఎందుకున్నట్టు? తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి సాములూరు. నాకు తెలుసు నాయన, నీకు ఆ సందేహం వస్తుందని. చెబుతా విను, నేను అప్పట్లో మలయ మారత అడవిలో తపస్సుకు వచ్చినప్పుడు నేను కూడా అందరిలాగే సామాన్యుణ్ణి, ఎటువంటి శక్తులు లేనివాణ్ణి. అప్పుడు ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు, విషసర్పాలు, ఎన్నో జంతువులు ఉండేవి. నేను వచ్చేటప్పుడు నా రక్షణ కోసం ఈ కత్తిని తీసుకుని వచ్చాను. ఒకరోజు కీచకాసురుడు అనే భయంకర రాక్షసుడు నా మీదకు వచ్చాడు. నేను భయపడక వెంటనే వాడితో కత్తితో తలపడ్డాను. వాడు భయపడి పారిపోయాడు, కాని కత్తి విరిగిపోయి ఇలా అయిపోయింది నాయన. దీనికి ఇంత చరిత్ర ఉంది నాయన. రాక్షసుల్ని తరిమి కొట్టిన ఈ కత్తిని నీకిస్తున్నాను, తీసుకో నాయన. ఇది నీ సంతానానికి పేదరికాన్ని పోగొట్టి ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. నా మాటకు తిరిగేలేదు, తీసుకో నాయన. అలా నాకు కత్తిచ్చి ఆయన వెళ్లిపోయాడురా. ఏదో ఒకనాడు ఇది నీకు ఉపయోగపడుతుందని దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాను నాయన. నా ఆఖరి కోరికగా దీన్ని సేకరించు నాయన. ఇది నీకు డబ్బును చమకూర్చి పెడుతుందిరా, నీ ఆర్థిక బాధలు తొలగిస్తుందిరా, నీ భవిష్యత్తుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందిరా. అలా చెప్పి సోమయ్య కనుమూశాడు. తండ్రి ఇచ్చిన ఆ విరిగిన కత్తిని ఏమి చెయ్యాలి ఆలోచించి నడుముకు కట్టుకుని పిస్తరాకులు అమ్మటానికి వెళ్లేవాడు. వాడి దగ్గర ఉన్నది సగం విరిగిన కత్తిని తెలిసిన ఊరి వాళ్ళు నవ్వుకోసాగారు. ఈ మధ్య త్రాకులు అమ్మకుండా మొండి కత్తిని మెల్ల వేసుకుని తిరుగుతున్నావు ఏంద్రా? దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నారా? కోడి కొద్దాం అనుకుంటున్నావా? కూరగాయలు కొద్దాం అనుకుంటున్నారా? దాంతో ఏం కోసినా తెగదరా తిక్కలోడా. లేకపోతే ఇది మెల్ల వేసుకుంటే ఏమైనా అదృష్టం కలిసి వచ్చుద్దని ఎవరైనా చెప్పారా? నువ్వేమైనా తోపుదడం అనుకుంటున్నావా? అవును రే, ఇంతకం మీ ఏడ తగ్గిండ్రా. ఇదిగో బాబాయ్, నువ్వు నన్నేమన్నా ఊరుకుంటావు కాని మా అయ్యనంటూ ఊరుకోను. అయినా నా కత్తి నా ఇష్టం. నడుము కట్టుకుంటాను, మెడకు కూడా తగిలించుకుంటాను. అడగటానికి నువ్వెవరు? ఏమన్నా ఇస్తరాకులు కావాలంటే చెప్పు, అంతేగాని నా సొంత విషయాలు మాట్లాడితే ఊరుకోను. పోయి మా అమ్మకు చెప్తా ఏమనుకున్నావో. అలా గోపయ్యను ఊళ్ళో వాళ్ళు ఎక్కిరించినా వాళ్లకు గట్టిగానే సమాధానం చెప్పేవాడు. అలా కొంతకాలం గడిచింది. తండ్రి చెప్పినట్టు కత్తి తన వద్ద ఉంటే మంచి జరుగుతుందని రోజూ దానిని నడుముకు కట్టుకుని తాను ఒక్కడే అడవికి వెళ్లి ఆకులు తెచ్చి పిస్తరాకులు కుట్టి తల్లిని పోషించుకుంటున్నాడు. ఎంతకాలమైనా ఆ కత్తి వల్ల గోపయ్యకు ఏమీ ఉపయోగం లేదనిపించింది. అమ్మా,
ఈ మొండి కత్తిని తగిలించుకొని తిరగబట్టి చాలా కాలమైందే. కాని స్వాములోరు చెప్పినట్టు దీనివల్ల ఇంతవరకు మనకి మేలు కలగలేదు. అందులోనూ ఇస్త్రాకులు జీవితాంతం అందినా మనం బాగుపడే సూచన కనిపించట్లేదమ్మా. ఊళ్ళో కూడా అందరూ నన్ను చూసి వెక్కిరిస్తున్నారు. అందుకని నేనిక్కడ ఉండనమ్మా, ఎటైనా పోయి డబ్బు సంపాదించుకొని వస్తా. నువ్వు అందాకేం చేస్తావంటే మన మేనత్తుందిగా పొరుగురులో వాళ్ళింట్లో ఉండు, నేను మధ్య మధ్యలో వస్తుంటాలే. నేను వేరే ప్రాంతానికి వెళ్లి సంపాదించుకు వస్తానని అందాక మేనత్త ఇంట్లో ఉండమని తల్లికి చెప్పి వప్పించి తల్లిని మేనత్త దగ్గర వదిలి తన కోసం చేసిన రొట్టెలను మూటగట్టి కర్రకు తగిలించుకుని మొండికత్తి నడుముకు కట్టుకుని అడవిలోకి పడి పోసాగాడు. కొంత దూరం వెళ్ళేసరికి సంచిలో ఉన్న రొట్టెల వాసనకు కోతులు చుట్టుముట్టాయి. గోపయ్యకు కోపం వచ్చింది. అక్కడ ఉన్న రాళ్లతో వాటిని పాలదొరలాడు. మళ్లీ దారిలో కోతులు వస్తాయేమోనని కొన్ని రాళ్లు గుడ్డలో మూటకట్టి కర్రకు తగిలించుకున్నాడు. అలా వెళుతుంటే బాగా పొద్దెక్కింది, ఆకలి వేసింది. అక్కడ ఉన్న వాగు పక్క కూర్చొని రొట్టెలు తినసాగాడు. ఇంతలో ఒక భయానక వికటాటాసం వినిపించింది. గోపయ్య ఆశ్చర్యపోతూ అటువైపు చూశాడు. అక్కడ ఒక పెద్ద రాక్షసుడు కుంటుకుంటూ తన వైపే వస్తూ కనిపించాడు. అరే మానవుడా, ఈ కీచకాసర రాక్షసుల ప్రాంతానికి రావడానికి నేకే నెగ్గుండెలరా? ఎంత బలిష్టమైన శరీరం! ఈ రోజు నాకు పండగే. నీ ఆకలి తీర్చుకుంటున్నావు, మరి నా ఆకలి ఎవరు తీరుస్తారా మానవుడా? ఇప్పటికే ఎంతో మంది మానవులను అంజుకొని తిన్నా. ఈరోజు నీ యువరక్తం తాగి నిన్ను మంటల మీద వేపుకొని వేడి వేడిగా నాంజుకొని తింటానరా. చెప్పరా మానవుడా, నీ అంతటి నువ్వు నాకు ఆహారం అవుతావా లేక నన్నే చీర్చుకుని వేక్కొని తినవంటావా? అలా ఆ రాక్షసుడు వికటాటాసం చేస్తూ దగ్గరకు కుంటుకుంటూ రాసాగాడు. గోపయ్య ఆ రాక్షసుడి వైపు తేరిపార చూశాడు. వీడి పేరు కీచకాసురుడు అని చెబుతున్నాడు. అంటే ఆనాడు తండ్రికి ఈ మొండికత్తిని ఇచ్చిన స్వాములోరు చెప్పింది ఈ రాక్షసుడేనన్నమాట. ఆ కాలు స్వాములోరు కత్తితో పొడవటం కారణంగా వీడు కుంటివాడయ్యాడన్నమాట. ఆహా, వాడే వీడు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఒరే రాక్షసుడా, నా దగ్గర నీ పప్పులే వడకూరా. ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే. ఇదిగో చూడు, ఈ కత్తిని చూసావా? ఏమిటి సగం ఇరిగిందని ఆశ్చర్యపోతున్నావా? ఒకసారి గుర్తు తెచ్చుకో, స్వాములోరు కోపానికి గురయ్యి నీ కాలి కుట్టిదవటానికి కారణమైన కత్తిరా ఇది. నీ గురించి స్వాములోరు మా నాన్నకు అన్ని చెప్పాడు. ఈ రోజు ఈ సగం కత్తితో మిగిలిన కాలు, నీ చేతులు చెవులు అన్ని కోసేస్తా. చెప్పరా ఏది ముందు నరకమంటావు? అక్కడే ఉండురా, వస్తున్నా. కాచుకో, నా మొండి కత్తి సంగతి నీకు తెలియదు, వస్తానండు. అలా గోపయ్య ఆ కత్తి చరిత్ర చెప్పి స్వాములోరిని గుర్తు చేసుకునేసరికి వణికిపోయాడు. వెంటనే గోపయ్యకు దండం పెట్టి తనను వదిలిపెట్టమని వేడుకున్నాడు. గోపయ్య, నన్ను వదిలిపెట్టరా? ఆ రోజు స్వాములోరి చేతుల్లో నుంచి నా ప్రాణాలైతే కాపాడుకున్నా గానే కాలు పోగొట్టుకున్నాను రా. ఆ కత్తి మామూలుది కాదురా మానవ, స్వాములోరు మంతించిన కత్తి రాదే. నన్ను వదిలిపెడితే నీకేం కావాలన్నా చేసి పెడతా. అరే గోపయ్య, సప్త సముద్రాలు దాటించమన్న దాటిస్తారా? వామ్మో వద్దురా, నన్ను మాత్రం ఆ కత్తితో పొడవం మాకురా. ఇంకెప్పుడు ఈ ప్రాంతానికి కూడా రా మానవా. వామ్మో. అలా గోపయ్య మొండికత్తి పట్టుకుని దగ్గరకు రాగానే వణికిపోతూ తననేం చెయ్యొద్దని నీకేం కావాలన్నా చేసి పెడతాను అని చెప్పేసరికి గోపయ్యకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ తాను డబ్బు సంపాదించడానికి కాలిబాటన పోతున్నాడు. ఇప్పుడు ఆ రాక్షసుడిని ఆ అడవి దాటించి ఏదైనా పట్టణానికి చేర్చమంటే తనకు అంత దూరం నడిచే బాధ తప్పుతుందని భావించాడు. ఒరే రాక్షసుడా, ఇప్పుడు నువ్వు నా కాళ్ళ మీద పడి ఉండకపోతే ఈ పాటికి నేను మొక్కలు మొక్కలు చేసి ఉండేవాణ్ణి. ఏదో నువ్వు బతి మాడుతున్నావు కాబట్టి క్షమించి నా మొండికత్తికి నేను బలి చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఒరే రాక్షసుడా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నన్ను నీ భుజాల మీద కూర్చోబెట్టుకుని ఈ అడవి దాటించి
ఒక మంచి నగరంలో నన్ను సురక్షితంగా వదిలిపెట్టు లేదంటావా చెప్పు ఇప్పుడే పొడిచేస్తాను అలా గోపయ్య చెప్పేసరికి రాక్షసుడు సరే అన్నాడు వెంటనే తన భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు అలా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్నాడు గోపయ్య చుట్టూ ఉన్న మబ్బులను చూస్తూ ఆనందిస్తున్నాడు కొంత దూరం వెళ్ళాక రాక్షసుడికి గోపయ్య మీద కోపం వచ్చింది కత్తి తీసుకుని నా మీదకి వస్తాడా అని ఆగ్రహం చెందాడు ఒక్కసారిగా గాల్లో పల్టీలు కొట్టాడు ఇంకేముంది వాడు భుజం మీద నుంచి గోపయ్య జారి ఆకాశం నుంచి నేల మీదకు పల్టీ కొడుతూ వచ్చి ఒక పొదలో రాజకుమారుడిని కట్టివేసి గుమికూడి రహస్యంగా మాట్లాడుకుంటున్న దొంగల మధ్యలో పడ్డాడు తమ మధ్య ఉన్నట్టుండి ఒక యువకుడు ఊడిపడేసరికి దొంగలు బిత్తరపోయారు ఈ గజ దొంగ గంగుల మీదనే పడతావా ఎన్ని గుండెలు రా నీకు అసలు ఊర్రా నీది కొంపదీసి మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చిన గూఢచారి కాదు కదా అరే మగరా వీడి దగ్గర ఏదో మోటుంది అందులో డబ్బులు ఏమైనా ఉన్నాయని చూడరా గంగులు అలా చెప్పడంతో ఒక అనుచరుడు వెళ్లి గోపయ్య దగ్గర ఉన్న మూటను పిప్పి చూశాడు అందులో రాళ్లు ఉండడం చూసి దొంగలందరూ నవ్వుకున్నారు వీడెవడో వెర్రివాడయ్యి ఉంటాడనుకున్నారు అయితే గోపయ్య నడుముకి ఉన్న కత్తి చూసి అనుమానపడ్డారు ఎంతటి వెర్రోడైనా కత్తిని నడుముకు కట్టుకుని తిరగడు కదా అని గంగులకు అనుమానం కలిగింది అరే పిచ్చోడా మోట్లనేవో రాళ్ళు కట్టుకున్నావు నడుముకేవో కత్తి కట్టుకున్నావు నిన్నేమనాలో అర్థం కావటలేదురా ఒకసారి అడు చూడు అక్కడ కట్టేసించింది ఎవరు అనుకున్నావు వాడు కొసల దేశం మహారాజు కొడుకు వీడిని అడ్డం పెట్టుకుని మహారాజు వద్ద ఖజానా కొట్టేయడానికి తీసుకొచ్చావురా కాని వాళ్ళ నాన్న డబ్బు ఇవ్వనని మొండికేస్తున్నాడు సమయానికి నా కత్తి కూడా విరిగిపోయిందిరా ఒరే గోపయ్య ఒకసారి నిన్ను అనుకున్న కత్తి ఇవ్వరా ఏ రాజకుమారుడు గొంతు కోసి ఆ తర్వాత నీ గొంతు కూడా కోస్తాను అలా గంగులు చెప్పేసరికి గోపయ్యకు భయమేసింది నిజంగా చంపేస్తాడేమోనని ఆందోళన చెందాడు ఎలాగైనా ఇక్కడి నుండి తెలివిగా తప్పించుకోవాలని ఉపాయం ఆలోచించాడు ఓ గజదం గంగులు నా శక్తి ఏంటో తెలియక మాట్లాడుతున్నావు నా దగ్గర మంత్రాలున్నాయి నేనెప్పటి వరకు నీకంటే పేరు మోసిన పెద్ద పెద్ద దొంగలందరినీ రాళ్లుగా మార్చి నా సంచులు వేసుకున్నాను ఆరేళ్ళ ఈ రాళ్ళు ఇప్పుడు ఈ రాళ్ళను తీసుకుపోయి నా గుహలో సలసల కాగే బాణలు వేసి ఉడికించి నరకాన్ని చూపిస్తాను ఈ దొంగలకి గోపయ్య అలా తాను మంత్రగాడినని రాళ్లగా మార్చానని చెప్పేసరికి గంగులకు మనసులో భయం మొదలైంది దొంగ భయపడటం గమనించిన గోపయ్య ఇంకా భయపెట్టసాగాడు ఓ గంగులు నేను మంత్రగాడినని మీ తిక్కల బుర్రలకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అరే గజదొంగ నీకు కత్తి కావాలా రాజకుమారుని చంపేస్తావా ఈ కత్తి నీలాంటి దుర్మార్గులకు పనిచేయదురా చూడండి నా శక్తి ఏంటో నీ కళ్ళ ముందు చూపిస్తా ఓం బ్రీం క్రీం ఇప్పుడు నా కత్తి మొండి కత్తిగా మారాలి ఆ మారిపోయావా ఆ మారిపోయింది మారిపోయింది ఇదిగో చూడండి కత్తి తీస్తున్నా చూడండి మంచి కత్తి మొండి కత్తిగా ఎలా మారిందో చూడండి చూసావా ఎలా మొండి కత్తిగా దీన్ని మార్చానో అలా గోపయ్య మాంత్రికుడినని చెబుతూ తన నడుముకి కట్టుకున్న మొండి కత్తిని బయటకు తీశాడు అది చూసిన దొంగలందరూ మాంత్రికుడని నమ్మి భయంతో వణికిపోతూ అరుస్తూ అక్కడ నుండి పారిపోయారు వెంటనే గోపయ్య రాజకుమారుడిని కట్లు విప్పి కాపాడాడు యువరాజా నన్ను క్షమించండి నా పేరు గోపయ్య నేను మంత్రగాడినేం కాదు నా దగ్గర ఏ శక్తులు లేవు బతుకు తెరువు కోసం బయలుదేరి అనుకోకుండా ఇక్కడికి వచ్చి బందీగా ఉన్న మిమ్మల్ని కాపాడటం కోసం ఈ నాటకం ఆడాల్సి వచ్చింది ఈ కత్తి ఇంతకు ముందే ముండి కత్తి ఈ రాళ్ళేంటంటే దారిలో కోతులు తరమటం కోసం తెచ్చుకున్నాను యువరాజా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అలా తనని దొంగల బారి నుండి కాపాడిన గోపయ్యను సమయస్ఫూర్తికి యువరాజు ఎంతగానో మెచ్చుకున్నాడు వెంటనే నువ్వు ప్రాణమిత్రుడు అని తన రాజ్యానికి తీసుకువెళ్లి తండ్రికి జరిగినది చెప్పి రాజస్థానంలో మంచి ఉద్యోగం ఇప్పించాడు దాంతో గోపయ్య తన దురదృష్టంలో అదృష్టానికి సంతోషిస్తూ వెంటనే తన ఊరికి వెళ్లి తల్లితో తనకు ఉద్యోగం వచ్చిందని ఇక ఇష్టరాకులు అమ్మవలసిన పని లేదని తల్లిని తనతో తీసుకువెళ్లాడు తన కొడుకు ప్రయోజకుడు అయినందుకు గోపయ్య తల్లి ఎంతగానో సంతోషించింది మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి